పవర్ ప్లాంట్లలో అధిక పీడన ఆవిరిని ఉత్పత్తి చేయడానికి బాయిలర్లను ఉపయోగిస్తారు. తద్వారా ప్లాంట్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఇలా చేసే ప్రక్రియను ర్యాంకైన్ సైకిల్ అంటారు. బాయిలర్ నీటిని ఆవిరిలోకి వేడి చేయడానికి బొగ్గు, సహజ వాయువు లేదా అణు ఇంధనం వంటి కొన్ని రకాలు ఇంధనం నుండి శక్తిని తీసుకుంటుంది. కొలిమిలో ఇంధనాన్ని మండించడం ద్వారా వేడి వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఈ వేడి వాయువులు నీటికి ఆవిరికి మధ్య ఉష్ణ బదిలీ జరిగే నీటి పాత్రతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వేడి శక్తిని ఉపయోగించడం ద్వారా నీటిని ఆవిరిగా మార్చడం బాయిలర్ యొక్క ప్రాథమిక సూత్రం. తమిళనాడులోని ట్యుటికోరన్ థర్మల్ ప్లాంట్లో మేము ఇలాంటి బాయిలర్ ఏర్పాటు చేశాము. దీని ఎంఎస్ పీడనం 178 కేఎస్జి, ఉష్ణోగ్రత 540 డిగ్రీల సెల్సియస్ కాగా బాయిలర్ గరిష్ట ఆవిరి ప్రవాహం నిరంతర రేటింగ్ 1700 TPH ఉంది. మేము ఇక్కడ ఏర్పాటు చేసిన బాయిలర్ 5450 kg బొగ్గును కాల్చడానికి వీలుగా డిజైన్ చేశాము. 3-సిలిండర్ రీహీట్ కండెన్సింగులతో కూడిన టర్బైన్, 17 మీటర్ల విస్తరణంలో ఆటోమేషన్ పవర్ హౌస్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ప్రత్యేకత. డ్రాఫ్ట్ కూలింగ్ టవర్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, మిల్ రిజిస్టర్ హ్యాండ్లింగ్ సిస్టమ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, కండెన్సెంట్ వంటి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాకేజీలను ఆపరేట్ చేయడానికి పిఎల్సి ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేశాము. పాలిషింగ్ యూనిట్, ఎలక్ట్రోక్లోరినేషన్ ప్లాంట్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, సీ వాటర్ ఇంటెక్ పంప్ హౌస్, ఇన్స్ట్రుమెంట్ ఎయిర్ కంప్రెషన్ వంటివి ఈ బాయిలర్కు అనుసంధానంగా ఉన్నాయి.